నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేరల బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదు పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైన బాధితులు ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు కోలాహరీసు కుటుంబ సభ్యులు ఐదేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా ఇప్పటికీ పరిహారం అందలేదు సో మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదు మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలోని నేరాల మీదుగా ప్రతినిత్యం వేల సంఖ్యలో ఇసుక లారీలు వెళ్తుంటాయి ఇసుక లారీల కింద పడి ప్రాణాలు పోతున్నాయని ఆందోళనకు దిగిన నేరల బాధితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఈ ఘటనలో హరీష్ అనే వ్యక్తికి తీవ్ర గాయలు న్యాయం కోసం పోరాడుతున్న నేరల బాధితుల ఆవేదనపై మరింత సమాచారం మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకి దళితులంటే అపారమైనటువంటి ప్రేమ దళితుల సాధికారికత పేరుతో సమావేశం ఏర్పాటు చేశారు సమీక్షలు చేశారు గొప్ప హడావుడి కూడా చేశారు అయితే విషయానికి వస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా సమీపంలో ఉన్నటువంటి నేరేల గ్రామంలో ఉన్నాము నేరేళ్ల ఘటన జరిగి ఐదు సంవత్సరాలుగా వస్తున్నది నేరేళ్ల ఘటనలో బాధితులంతా కూడా దళితులే ప్రస్తుతం మనం హరీష్ ప్రధానమైనటువంటి బాధితుని ఇంటి దగ్గర ఉన్నాం ఈయనకి ఎలాంటి అన్యాయం జరిగింది ఎలాంటి న్యాయం కావాలి న్యాయం కోసం ఏ విధమైనటువంటి పోరాటం చేస్తున్నాడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ప్రస్తుతం కోల హరీష్ ఇంట్లోకి వెళ్తున్నాం మనం ఈ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పోలీసులు ఇటు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా టార్చర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధికారికంగా ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా కేటీఆర్ ఇలాకా కేటీఆర్ ఎప్పుడు వచ్చినా సరే అవసరం ఉన్నా లేకున్నా కానీ ముందస్తుగా ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేయడము వేధింపులకు గురి చేయడం అనేది శరా మామూలుగానే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ అనేక సందర్భాల్లో కూడా విజ్ఞప్తులు చేశారు అయినప్పటికీ కూడా ఈ వేధింపులు ఆగనటువంటి దుస్థితి ఉంది దాదాపు పన్నెండు మంది వ్యక్తులందరూ కూడా వారిని చిత్రహింసలకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ కూడా కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఇలా కొద్ది రోజుల క్రితం కూడా ఒక లారీతో దీన్ని ఇంటిని కూల్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు దాని దానిపైన కూడా మనం రాజ్ న్యూస్ ప్రత్యేకంగా కవర్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇదే అంశానికి సంబంధించి నేరల ఘటనలో బాధితులైనటువంటి హరీష్ పనితో ఉన్నారు వారి అభిప్రాయాన్ని వాళ్ళ పేరెంట్స్ ఇతర స్థానిక ప్రతిపక్ష నేతల అభిప్రాయం కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి హరీష్ అసలు ఏం జరిగింది ఐదు సంవత్సరాలు గడుస్తున్నది నేరల ఘటన జరిగి ఏంది అసలు ఏం జరిగింది రెండు వేల పదిహేను జరిగిందన్న నాలుగో తారీఖు నాడు మమ్మల్ని అక్రమంగా తీసుకుపోయి ఎస్ఐ రవీందర్ ఎస్పీ విశ్వజిత్ కాంపాటి ఒక పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మంది కానిస్టేబుల్ అసలు ఏం జరిగింది ఎందుకు తీసుకెళ్లారు ఆ నేరేళ్ల ఘటనని మీరు జరిగినటువంటి దాన్ని మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయండి తప్పకుండా అన్న ఇప్పుడు ఇసుక ఈ మిడ్మార్డ్ నుంచి తరలిస్తున్నారు దాదాపు రోజు ప్రతిరోజు వెయ్యి నుంచి పదిహేను వందల లారీలు నడుస్తాయి ఇసుక లారీల కింద పడి చనిపోతే ఆ చనిపోయిన బాడీకి సేఫ్టీ ఉంటుంది కానీ ఇసుక లారీకి మాత్రం సేఫ్టీ ఉంటుంది పోలీసులు వస్తారు ఇసుక లారీ మీద ఈగ వాళ్ళకుండా చేసి శవని మాయం చేసే పరిస్థితి ఉన్నది ఇక్కడ అటువంటి సందర్భంలో జిల్లాలో నేరెళ్ల రామచంద్రపూర్ సర్కిల్ మధ్యలో ఎరకల భూమి అని చెప్పేసి నేరెళ్ల గ్రామవాసి ఆయన లారీ గుద్ది స్పాట్గా అక్కడ చనిపోయాడు చనిపోయిన తరుణంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇంటిమేషన్ ఉంటే వాళ్ళందరూ వచ్చారు వాళ్ళ ఆవేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ లారీలు తగలబెట్టారు వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డనే ఇప్పుడు వాళ్ళు చనిపోయి ఒకటి వాళ్ళకి ఆవేశం ఉంటుంది లారీలు తగ్గేటో అర్థం ఉన్నది సంబంధం లేని మమ్మల్ని జూలై నాలుగో తారీఖు రాత్రి పదకొండు గంటలకు ఎస్ఐ రవీందర్ దాదాపు ఒక వంద మంది కానిస్టేబుల్ పోలీసులతోటి వచ్చి మఫ్టీలో మా ఇంటి చుట్టూ పోలీసులను పెట్టించి ఒక్కొక్కరిని బయట తీసుకొపోయారు మీతో మాట్లాడే పని ఉంది ఒకసారి బయటికి రా బాలరాజీ ఇల్లు ఎక్కడ బాణ ఇల్లు ఎక్కడ హరీష్ ఇల్లు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని మమ్మల్ని అట్లా అడిగి తంగలపల్లి ఎక్కడికోవటం అప్పుడే కొత్త జిల్లా ఏర్పాటైంది పోలీస్ స్టేషన్ ఇక్కడ అవైలబుల్ లేకపోతే తంగలపల్లి జ్యోతి బీడి కాలేజీలకు తీసుకుపోయి రాత్రి పాకుండా నర సమయంలో అన్న మా ఒంటి మీద ఉన్న బట్టలు మొత్తం విడిపించేసి మొలదారం చేతికి ఏ దారం ఉన్నా మొత్తం విడిపించేసి ఆ ఇసుక లారీలు కవిత కవిత్యి కేటీఆర్ కేసీఆర్ మాదిగల మీరు ఇసుక లారీలు ఆపడానికి మీరే మీకు అక్క ఒకటి ఇచ్చారని చెప్పేసి స్వయంగా ఎస్ఐ రవీందర్ కొట్టి ఆయనతో పాటు ఒక పద్దెనిమిది మంది కానిస్టేబుల్ అన్నా అంగాలకు కరెంట్ షాక్ పెట్టిరు మత్తు గోలు ఇచ్చారు ఇంజక్షన్లు వేసారు ఎట్లాంటి అన్న మూత్రం పోస్తే రక్తము పోతే రక్తం అన్నా చచ్చిపోయే పరిస్థితి అన్నా ఆ టార్చర్కి మేము దూకి చచ్చిపోదామన్నా కాళ్ళు చేతులు లేవలేని పరిస్థితి అన్నప్పుడు బాత్రూమ్ కూర్చుంటే కూర్చుంటే కూడా రక్తమే అన్న కంప్లీట్ రక్తం అంత ఘోరమైన టార్చర్ మాకు అనిపించారు థర్డ్ డిగ్రీ అంటే పైన అసలు బయట థర్డ్ డిగ్రీ అని వినడమే తప్ప మాకు కూడా అటువంటి సిచ్యువేషన్ మాకు మేము ఫేస్ చేస్తామని ఎప్పుడు అనుకోలేదన్న ఒక పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మంది కానిస్టేబుల్ నానా రకాలుగా ఇమ్స్లో పెట్టిరన్నా తెల్లారి ఎస్పీ విశ్వజిత్ కంపెట్ వచ్చిండ దగ్గర మమ్మల్ని తీసుకునే తెల్లారి డైరెక్ట్ రావడం రాడుతుంటే ఫోన్లో పేర్లు చూసిండు హరీష్ అవ్వడు బానే అని చెప్పేసి ఇట్లా ఒకదాం డైరెక్ట్ టోపీ తీసిరేషన్ అరే లాంటిది కేటీఆర్ లారీలు అప్తారా మీరు కవిత లారీలు అప్తారా హరీష్ లారీలు రావు లారీలు అప్తారా మాజీ నక్సలైట్లా ఎన్కౌంటర్ చేస్తా నన్ను ఎవ్వడు కూడా ఏం బీకడు మీ భార్య పిల్లల్ని బ్రోతుల కేసులో పెట్టి అరెస్ట్ చేపిస్తాను నీ కొడుకులు మొత్తం గంజాయి కేసులు వేసి జైలు పెరగాల వాళ్ళు ఏమనుకుంటున్నారా అంటే ఏమనుకుంటున్నారా నువ్వు బయట ఎవరికి చెప్పినా నేను చంపిపారేస్తా నిన్ను ఎన్కౌంటర్ చేసి హైదరాబాద్ అవుతా మాజీ అని చెప్తా నన్ను ఎవ్వడేం బీకడు అని చెప్పి స్వయంగా ఎస్పీ విశ్వజిత్ మాది నాన్న గలీజ్ మాటలు తిట్ ఎందుకంటే అది అనుభవించిన మాకు తెలుసు ఇప్పుడు ఐదేళ్ల నుంచి మాకు న్యాయం కావాలని ఎందుకు కొట్లాడుతున్నాము దానికోసం కొట్లాడుతున్నాము మమ్మల్ని ఎవరైతే కొట్టిరో వాళ్ళకు కూడా అదే చర్యలు కావాలని చెప్పేసి మేము కొట్లాడుతున్నాం అన్న రైట్ అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు వచ్చారు అప్పుడు లోక్సభ స్పీకర్గా చేసినటువంటి కుమార్ వచ్చారు అనేక సంఘాలు ఎస్సీ కమిషన్ వచ్చింది హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చింది వీళ్ళందరూ కూడా వచ్చారు ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చారు ఏమీ అన్యాయం జరగలేదా ఇప్పటివరకు ఇంతమంది కూడా ఎవరు మాట్లాడట్లేదు కేవలం కోల హరీష్ మాత్రమే మాట్లాడుతున్నాడు ఈయనకి కావాల్సినటువంటి న్యాయం వినొక్కనికే దొరకలేదా అనేటువంటి ఆరోపణలు కూడా వాళ్ళు రివర్స్ గా చేస్తున్నటువంటి పరిస్థితి దీన్ని ఎట్లా చూడవచ్చు అన్న మేము జైలు ఉన్నప్పుడు ఎనిమిది మందిని రిమాండ్ చేశారు అన్న ఎనిమిది మంది ఇట్లా ఇద్దరు మేము జైలు నుంచి బయటకు వెళ్ళాగానే ఇద్దరిని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక పెద్ద లీడర్లలో సపరేట్ పట్టుకోపోయారు అక్కడ మేము స్థానికంగా ఉన్నాం అప్పుడు మేము కొద్ది రోజులు ధర్నాలు చేసినాము ఇక్కడ నిరే లేరే నిరహతీ దీక్ష ఇట్లా చేసినాము చేసిన సమయంలో ఏం చేసానంటే విభజించి పాలించాలనే సిద్ధాంతాన్ని మా బాధితులు కూడా కేటీఆర్ దుర్మార్గానికి కూడా ఒడిగట్టింది మాలో ఉన్న నలుగురు బాధితుల్ని వాళ్ళకు పైసలు ఇస్తా అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాను ట్రాక్టర్ ఇస్తా పోతే ఏమొస్తాయని చెప్పేసి మా అమ్మన్న అయితే వాళ్ళను వి విభజించి వెమ్లవాళ్ళలో హరిత హోటల్లో వాళ్ళని పిలుచుకొని వాళ్ళకి మనిషికి అమౌంట్ ఐదు లక్షలు ఇచ్చినట్టు సమాచారం ఉందన్నా మీ డిమాండ్ ఏంది ప్రస్తుతం మీకేం కావాలని కోరుకుంటున్నాను అన్న నాపై ఎవరైతే తడిగిరి ప్రయోగించారో మా కులాన్ని ఎవరైతే కించపరిచి మాట్లాడారో ఎవరైతే ఈ దారుణానికి ఒడిగట్టిరో వాళ్ళందరి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కావాలి ఎస్పీ విశ్వజిత్ పైన ఎస్పీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కావాలి ఎస్ఐ రవీందర్ మీద కావాలి మమ్మల్ని తడిగ్రీ ప్రయోగించిన ప్రతి ఒక్క పోలీసు మీద ఈ కేసు రిజిస్టర్ కావాలి దాని తరపున ప్రభుత్వం కోర్టు ఏ విధంగా న్యాయం చేస్తావో న్యాయానికి మేము సిద్ధంగా ఉంటాం రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా ప్రేమ చూపెడుతున్నాడు దళితుల కుటుంబాన్ని ఆదుకుంటాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ దాదాపు కొన్ని కుటుంబాలను సెలెక్ట్ చేసి నియోజకవర్గం వారిగా పది లక్షల రూపాయలు ఇస్తాం అది చేస్తామంటారు అన్న నేరేళ్ల సంఘటన జరిగినప్పుడే అన్న నలుగురు ఐదుగురు ఉంటే దళితుల దళితులకు ఏమన్నా బోర్డు ఉందని అవమానించిన కేసీఆర్కు ఇలా దళితులు ఎట్లా గుర్తొస్తారన్న ఇది కూడా రుజ్రాబాద్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి పార్టీకి వ్యతిరేకమవుతున్నది కాబట్టి వాళ్ళ కొడుకును ఈ పార్టీని కాపాడుకోవడం కోసం చేసిన దుర్మార్గ చర్యనే దళితులు అంటే ఒక మండలానికి జిల్లాకు వంద మంది ఉంటారు వంద కుటుంబాలు ఉన్నాయన్న వేలలో ఉన్నాము వేలల లక్షలు ఉన్నాము వాళ్ళందరికీ ఇచ్చినప్పుడే దళితులకు న్యాయం చేసే అవుతుందన్న మాలో ఒక పది మంది న్యాయం చేస్తే మాకు దళితులందరికీ న్యాయం జరుగుతుందన్న అంతెందుకన్నా నేరల సంఘటన జరిగి వరకే దీంట్లో న్యాయం చేయలేకపోతుడు ఆ దళితులకు ఎవరికి ఏం చేస్తాడన్నా కేసీఆర్ దళితును ముఖ్యమంత్రి ఇస్తానడు మూడు ఎకరాల భూమి ఇస్తాను అంతెందుకన్నా విములవాడ హాస్పిటల్లో మేము కండిషన్ బెల్ మీద విమలవాడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు స్వయంగా కేటీఆర్ ఒక నలభై రోజులకు వచ్చి హరీస్ జరిగిందేదో జరిగిపోయింది మీకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాము ఇరవై నుంచి ముప్పై లక్షల క్యాష్ ఇస్తాము మూడు ఎకరాల భూమి ఇస్తాము ట్రాక్టర్ ఇస్తాము డబుల్ బెడ్రూమ్ ఇస్తాము భవిష్యత్తులో మీకు ఏ ఇబ్బందు చూసుకునే బాధ్యత అని చెప్పినా కేటీఆర్ ఎటువేయండి అన్న ఈరోజు ఆ కేటీ స్థానిక మంత్రి ఇక్కడ స్థానిక మంత్రి ఉన్నాడు కాబట్టి మేము అడుగుతున్నాం ఓట్లేసి మేము గెలిపే మా బాధల్కి అర్థం కాదా మేము మనుషులకి కూటలేమా ఎందుకు అర్థం అంటే ఇది దీని వెనక మొత్తం కారకుడు కేటీఆర్ కాబట్టి వేస్తలేడు అదే వేరే సార్ ఇప్పుడు మరి అమ్మ చనిపోయింది ఆమెకు స్పాట్గా ఆ విషయంలో స్పందించి ఆమెకు న్యాయం చేసే దిశగా చేస్తున్నారు మరి నేరల సంఘటనలు ఎందుకు చేయాలన్న ఐదు సంవత్సరాల నుంచే మా దళితులపైన దాడులు జరిగినాయి మరి ఎందుకు దీని మీద స్పందించారు అంటే ముఖ్యమంత్రి కనబడతా లేదా కేసీఆర్ కనబడతా ఇరవై నాలుగు గంటలు ఈ నుంచి వెళ్ళిపోతాడన్నా ఏ ఒక్కరోజు కూడా ఆగి మరి మీ పరిస్థితులు ఎట్లున్నాయి మీరు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారు మీరు ఏ విధంగా నష్టపోయారు సరే జరిగిందో జరిపోయింది మీకు న్యాయం చేస్తాను కూడా ఇంతవరకు కూడా ఒక మాట చెప్పలేదన్న కేటీఆర్ మరి ఎందుకు చెప్తలేడన్నా దళితుల మీద ప్రేమ ఉంటే ఎందుకు చెప్తలేడు ఏదో పథకాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దాన్ని చూపించి మళ్ళీ మాయం చేస్తాడు అంతే తర్వాత ఎవరికి వచ్చేది ఉండదు ఎవరికి తీసుకునేది ఉండదు ఇది దాదాపు ఐదు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘటనలో ఇప్పటికీ కూడా తన పోరాటాన్ని తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నాడు పలు వేదికల ద్వారా పలు సంస్థల ద్వారా కూడా ప్రపంచం దృష్టికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే విభజించు పాలించు అనేటువంటి క్రమంలో ఎవరైతే నేరెళ్ల బాధితులు ఉన్నారో నేరెళ్ల ఘటనలో బాధితులను ఇప్పటికే అందరినీ కూడా మేనేజ్ చేశారు అయితే ప్రధానమైనటువంటి డిమాండు తమ పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి పోలీస్ అధికారులు పోలీసు సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలి అప్పటి వరకు మేము వినేది లేదు మాకు న్యాయం కావాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గాని రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడి ఇలాఖ అయినటువంటి కేటీఆర్ గాని నిజమైనటువంటి ప్రేమ దళితుల మీద లేదు ఏదో ఉప ఎన్నికలు వస్తున్నాయి ఇంకేదన్నా ఘటన జరుగుతుందంటేనే ముసలి కన్నీరు గారుస్తున్నారు తప్ప నిజమైనటువంటి ప్రేమ చూపెట్టేటువంటి ప్రశ్నే లేదు అనేటువంటి విషయాన్ని మనకు కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి ఒకసారి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్దాం వారి అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం అమ్మ చెప్పండి ఏం జరిగింది అసలు ఎట్లా చూడొచ్చు దీన్ని ఎంత బాధ అనుభవించాడు బాధ అంటే అది చెప్పుకోరా సార్ బాధ నా కొడుకు ఎస్ఐ కోసం ఇంకేయండి ఎస్ఐ కోసం ఇంకైనా సార్ మేము బోర్ వేసుకున్నాం బోర్ వేసుకున్నాక పేలయినాయి అనగానే ఆయనతో ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చినాకనే ఆయనతో అదే రాత్రి వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చారు వచ్చినాక ఆయనతో మేము వండుకొని తినుడు కూడా తినలేము సార్ మేము అన్నం కూడా తినలేదు సార్ తిని ఇట్లా అన్నం తింటున్నాం ఆయనతో కథం ఇంటి ముందు అడికెళ్ళి ఇంటికి చుట్టూ గిరేసుకున్నారు సార్ ఏం సార్ నా కొడుకు ఏం తప్పు చేసిండు ఎందుకు అని అంటే లేదు రోడ్డు మీద ఎస్పీ వచ్చిండు మాట్లాడి అమ్మ మీ కొడుకు నెడు తీసుకుపోము అని అన్నాడు సరే అని అయితే వాళ్ళ అయ్యా నేను ముగ్గు ముగ్గురం ఆడికెళ్ళాం వెళ్ళాం కాస్తం కాళ్ళ వాళ్ళ బాపుని నూకేసి ఏంద్ర నేను ఎస్పీ అంటే మాట్లాడతాడంటే మళ్ళీ ఏమో ఏంబడతున్నాం అని కాతం వాళ్ళ డాడీని నూకేసి నా కొడుకుని తీసుకొని పోయారు వాళ్ళ బాపు ఆడదాకా బండి వేసుకొని క్రాసింగ్ దాకా వేయడు క్రాసింగ్ దాకా పోతే ఏంద్రాడికి వస్తున్నావు నీ కొడుకుని తోలిస్తాను అనుకున్నా పొద్దుగాల దాకా పోలీస్ టౌన్ ఉంచుకొని తోలిస్తామని అన్నాడు ఇక అందరం ఏడుచుకుంటా కూర్చున్నాం నాలుగు రోజులైనా నా కొడుకుని కనబడని వెళ్ళలేదు సార్ నాలుగు రోజులు చిత్ర గింతలు పెట్టి కొట్టిరు సార్ నిజంగా కేసీఆర్ యొక్క మనిషికి పుట్టినట్టయితే నిజంగా వారికి కూడా ఒక అమ్మ ఒక బాబుకే పుట్టినట్టే వాడు కూడా నా కొడుకు బాధని అర్థం చేసుకుని నా కొడుకు ఎందుకు నాయం చెత్తలేడు నీ భూమి అడిగిండా నీ జాగ అడిగిండా లేకపోతే నీ లారీల కడుకొచ్చి తగుల పెట్టిండా నా కొడుకును తప్పు చూసు తప్పు చూసి శిక్ష అయ్యి నా కొడుకు అనుభవిస్తాడు కానీ ఏం చేయను నా కొడుకు నా కొడుకు పోలీస్ అవుతాడు నా కొడుకు ఎస్ఐ ఎస్ఐ అవుతాడు అని నేను ఆశపడి కైకిల్ చేసుకొని చదివించిన సార్ నా కొడుకును ఇప్పుడు ఏ పని కాదు నేను చే నేను చేసి తినబెడితే తింటుండు సార్ నాకు మీరు ఏం కావాలనుకుంటున్నామా ఇప్పుడు అంతే సార్ ఆ ఎస్పీ ఎస్పీ ఎట్లా కొట్టిండో నా కొడుకును పక్కలు ఎట్లా దాన్నిండో నా కొడుకు పక్క పక్క ఎట్లా పరిరచిందో వచ్చిందో వాన్ని కొడుకు ఎట్లా దన్నేసాన్స్ ఈ మనకు ఈ ఇరవై ఒక్క మంది పోలీసులు ఎస్ఐ ఎస్పీ వాళ్ళు అరెస్ట్ కావాలి నాకు నా ఏం కాలే అంతే నా కొడుకు పగ మాకు జల్లారాలంటే వీళ్ళందరూ అరెస్ట్ కావాలి నా కొడుకు న్యాయం జరగాలని గింత పోరాడినా ఇరవై నాలుగు గంటలు పోతున్నా నీ అమ్మ జాగిరా నీకు ఓట్లేస్ట్ గెలిపించినాము నువ్వు వస్తున్నామంటే మేము పనిర్చి పెట్టుకుని లేవటము ఇవాళ మా కోసం నువ్వు ఎందుకు పోరాడము నీ కోసం మేము పోరాడి నిన్ను గెలిపించినాము ఇవాళ మేము ఎందుకు కళ్ళకు కనబడతలేము నువ్వెవని వల్ల చేసినావు ఇక్కడ మేమందరం బతుకమ్మ ఆడినాము మేమందరం నిలబడ్డము మహిళలు అని చెప్పినవు అన్నీ చేసినావు ఇలా మా కొడుకులు మా కొడుకులను తీసుకుపోయి సంపి ఇట్లా ఏం చేస్తా అనుకున్నావు నా కొడుకు ఎందుకు ఏం చేస్తలేవు నా కొడుకు ఏమన్నాడు నిన్ను మేము లేమన్నా మంచుకొని వచ్చిండా ఒకవేళ నీకు కూడా అక్కడ కొడుకున్నాడు ఆ కొడుకు ఇదే పరిస్థితి జరుగుతున్న పువ్వుకుంటావా నీకు ఇదే జరగాలి నిజంగా నువ్వు మనిషి అయితే నా కొడుకు నా ఎంజాయ్ నీ కొడుకు దేవుడు చూస్తాడు లేదంటావా నా కొడుకు అని ఎక్కువ మొత్తం మీద ఈ ఐదు సంవత్సరాల నుంచి కుటుంబం యొక్క కన్నీటి గాథలు కొనసాగుతూనే ఉన్నాయి ఒకవైపు విభజించు పాలించు అనేటువంటి ధోరణితోని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఏనాడు కూడా ఓదార్చినటువంటి దాఖలాలు లేవు ఇప్పటికీ తన శోకాన్ని బాధని ఆవేదనని మనతో ప్రత్యేకంగా పంచుకున్నటువంటి పరిస్థితి మనకు కదిలించి వేసేదే ఉంది ఈ హరీష్ భార్య ఉన్నారు వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చెప్పండి ఆ రోజు అప్పటి నుంచి కూడా ఇబ్బందికరంగానే ఉన్నాడా ఏం జరిగింది ఎట్లా చూడండి సార్ ఈ పని చేద్దామన్నా ఆయనకు చేయడానికి లేదు పొద్దున్న లేస్తే నడవరాదు వ్యవసాయం చూసుకుందామని ఆ పనులు కూడా చేయరాదు అసలు పొద్దున వాష్రూమ్ పోయినా కూర్చొని లేవరాదు పరిస్థితి ఇబ్బందే ఉంది సార్ ఆయన ఆరోగ్యపరంగా ఏ పనులు చేయలేడు ఇప్పుడు అత్తమ్మ మామయ్య వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు దాత్తురు సార్ ఈయన ఏం చేయలేను నాకు కూడా హెల్త్ ప్రాబ్లం ఉంది సార్ నేను కూడా ఏం చేయలేను ఇంటి దగ్గరే ఉంటాం సార్ చేయని తప్పుకు శిక్ష చేసారు సార్ అసలు ఆ రోజు లేనే లేడు ఆయన ఆ ఇష్యూ దగ్గర లారీల ఘటన కావాలని అడ్డుకొని వేరే వాళ్ళకి యాక్సిడెంట్ అయితే ముందు పోయి మాట్లాడినందుకు ఈ పరిసర ప్రాంత గ్రామాల్లో అనేక యాక్సిడెంట్లు అయ్యాయి కాళ్ళుగాయి చేతులు ఇరిగాయి ఏకంగా వ్యక్తులు అనేక మంది మృతి చెందినటువంటి ఘటనలు విషాదాన్ని నింపాయి ఏ క్రమంలోనే ప్రశ్నించినందుకు ఈ క్రమంలోనే లారీలను అడ్డుకొని జాగ్రత్తగా వెళ్లాలని చెప్పినందుకు ఆ రోజు జరిగినటువంటి ఘటనలో లారీని తగలబెట్టారనేటువంటి నిపంతో వీరందరినీ కూడా తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ అంటే ఏందో రుచి చూపించినటువంటి దాఖలాలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు తాను ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగం కూడా తాము తాము పొందలేని పరిస్థితి ఉంది అనేక కేసులు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది ఇదే అంశానికి సంబంధించి స్థానిక భారతీయ జనతా పార్టీ నేత ఉన్నారు రమకాంత్ ఉన్నారు వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మొత్తం మీద దళిత సాధికారికత అనే పేరు మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మధ్యలో హరావుడు చేస్తున్నారు ఎట్లా చూడొచ్చు మనకు సమీపంలో ఈ కేటీఆర్ ఇలాఖ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలకమైన పాత్రధారి ఈ కుటుంబాన్ని ఇప్పటికీ ఆదుకున్న పరిస్థితి లేదు ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి మొన్నటికి మొన్న మరియమ్మ ఘటన కూడా మర్చిపోలేదు మనం ఇది ఇంకా కొనసాగుతూనే ఉన్నది ఐదు సంవత్సరాలు పూర్తయింది దీన్ని ఎట్లా అంటారు ఎట్లా అభిప్రాయం ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుసు అంటే తెలంగాణ కానీ కాదు యావత్ ప్రపంచానికి తెలుసు కేసీఆర్ ఏం మాట్లాడినా కేటీఆర్ ఏం మాట్లాడినా ఈరోజు మాట్లాడిందంటే తెల్లారి మర్చిపోతురని బహురూప మాటలు చెప్పడంలో వాళ్ళు దిట్ట ఇవన్నిటికంట ముందు ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఏదైతే నేరల్లా ఇన్సిడెంట్ సంఘటన జరిగింది ఏదైతే ఉందో చాలా సిగ్గుచేటైన వ్యవహారం ఆ రోజు పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిందన్నది వాస్తవం పోలీసు వాళ్ళని థర్డ్ డిగ్రీ పెట్టి చిత్రహింసలకు గురి చేసి తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించింది అన్నది వాస్తవం ప్రపంచం మొత్తాన్ని తెలిసింది ఇందులో సూటి ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను వాళ్ళు ఏదైతే మమ్మల్ని ఎస్పీ కానీ ఎస్ఐ కానీ పద్దెనిమిది మంది కానిస్టేబుల్ చిత్రవా చేశారని చెప్పి ఒక దరఖాస్తు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ తండ్రి ఇవ్వడం జరిగింది దాని మీద వాళ్ళు రెస్పాండ్ కాలేదు తర్వాత డీజీపీ గారికి కూడా పద్నాలుగో తారీఖు ఏడో నెల జూలై పద్నాలుగు రెండు వేల నాడు కూడా వాళ్ళు దరఖాస్తు ఇవ్వడం జరిగింది వాస్తవంగా చట్ట ప్రకారంగా ఏదైనా ఒక బాధితుడు పోయి నాకు ఈ సమస్య జరిగింది నేను ఇబ్బందుల పాలైనా నాకు ఇట్లాంటి నష్టం జరిగిందని ఏ ఫిర్యాదు చేసినా కూడా మొట్టమొదటిగా దాన్ని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇన్వెస్టిగేషన్లో కనుక తప్పని తేలినట్టయితే ఫాల్స్ కేసు అని క్లోజ్ చేయాలి ఇంత జరిగితే వాళ్ళు ఇచ్చినట్టయితే కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేయాలి అంటే ఇది ఇంటెన్షన్గా జరిగిందా లేదా ప్రపంచం మొత్తాన్ని తెలుస్తుంది రోజు ఎఫ్ఐఆర్ ఇంకా జరిగి ఉన్నట్టయితే ఇష్యూ చేసి ఉన్నట్టయితే వాళ్ళు చట్ట ప్రకారంగా ఇంకా ఎక్కడికైనా వెళ్ళి కొట్లాడే అవకాశాలు వాళ్ళకు ఉంటుండే అన్ని రకాలుగా వాళ్ళు కొట్లాడడానికి ఉన్నటువంటి అంశాలను అన్ని తెరమరుగు చేయడానికి ఈరోజు కేటీఆర్ ఒక ప్రోద్బలంతోనే జరిగిందని పక్కా చెప్పొచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ నిజంగానే తప్పు చేయకపోయినట్టయితే రవీందర్ రెస్ఐన్ ఎందుకు సస్పెండ్ చేశారు వీళ్ళు వాళ్ళు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి రవీందర్ను సస్పెండ్ ఏ ఏదైతే తప్పు జరిగిందని వాళ్ళు సస్పెండ్ చేసిన అదే మనిషి మీద మరి క్రిమినల్ యాక్షన్ ఎందుకు తీసుకోలే చట్ట ప్రకారంగా ఎస్పీ గారి మీద ఎస్ఐ గారి మీద అక్కడ ఉన్నటువంటి పద్దెనిమిది మంది కానిస్టేబుల్ మీద చర్యలు తీసుకోండి వాళ్ళు అడుగుతుంది కూడా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోరండి ఆ చర్యలు తీసుకోవడానికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం స్పందించకపోయినట్టయితే ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలు ఎవరు నమ్మాలండి రాజ్యాంగం ఉన్నది ఎందుకండి రాజ్యాంగం ఉన్నది వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కాపాడడానికి ఐదు సంవత్సరాలు నిరంతరంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిని కూడా ఇదే రోడ్డు మీకు వెళ్ళి వచ్చిన ప్రతిసారి కేటీఆర్ పోతుంటాడు వస్తుంటాడు పోతుంటాడు వస్తుంటాడు కనీస సిగ్గనిపించాలి మనిషికి మూడే కుటుంబానికి ఒక మూడు ఎకరాల భూమి ఇస్తా ఉన్నావు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా ఉన్నావు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను దళితుల పేరు మీద ఎన్ని చెప్పిండు అన్ని మోసాలు చేసిండు ఇన్ని చేయని మనిషి వాళ్ళ పది లక్షల పది లక్షల రూపాయలు ఇస్తా అంటే ఎవరు నమ్ముతారండి వీళ్ళని ఎవరు నమ్మే పరిస్థితి లేరు ప్రధానంగా మేము కోరుతుంది నేరెళ్ళ సంఘటన అనేది ప్రపంచానికే సిగ్గుచేటిది కాబట్టి తక్షణమే ఇప్పటికైనా నీకు నీతి నిజాయితీ ఉన్నట్టయితే నువ్వు నిజంగానే ప్రజల మీద ప్రేమగా ప్రేమగల వ్యక్తివే అయినట్టయితే నిఖాస్ అయిన రాజకీయ నాయకుని అయితే నీకేమైనా సిగ్గు మానం ఉన్నట్టయితే ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయించే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయించిన తర్వాత అది వాస్తవమా కాదని ఇన్వెస్టిగేషన్ అది కూడా మీ వాళ్ళేగా చేసేది ఇన్వెస్టిగేషన్ చేయమను ఇన్వెస్టిగేషన్ చేసి ఏమి జరగకపోయినట్టయితే నిమ్స్ వాళ్ళ రిపోర్ట్ ఎక్కడుంటుంది ఎంజీఎం వాళ్ళ రిపోర్ట్ ఎక్కడుంటుంది జైల్లో ఉన్నటువంటి సూపర్టెండెంట్ వాళ్ళని హాస్పిటల్ ఎందుకు అడ్మిట్ చేస్తాడు ఇన్ని జరిగినా కూడా నీ కళ్ళ కనబడతలేవా నువ్వు రాజ్యాన్ని ఎట్లా వెళ్తావు అనుకుంటున్నావు సిగ్గు లేకుండా మొత్తం మీద అనేక ఘటనలు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కనుసన్నల్లోనే లారీలన్నీ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి పేరుకేమో మల్లనసాగర్కు కొండపోచమ్మకు తరలిస్తున్నామని చెప్పి అధికారికంగా ఒక ముద్ర ఉంటుంది ఒక ఫ్లెక్సీ ఉంటుంది జరిగేది మాత్రం ఇతత్ర పనులకి అక్రమ మార్గాన కూడా ఇసుకలారి లేలుతున్నటువంటి పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రాతినిత్యం జరుగుతున్నటువంటిది లారీల చక్రాల కింద పడి అనేక మంది మృత్యువాత పడుతున్నటువంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతు జరుగుతూనే ఉన్నాయి ఇట్లా వెళ్తే అడ్డుకుంటున్నారని మరో రూటు మరో రూట్ నుంచి వెళ్తే అడ్డుకుంటున్నారని ఇంకొక రూటు ఈ క్రమంలో రెండు మూడు రోజుల కిందనే ఇద్దరు మృతి చెందినటువంటి రైతులు మృతి చెందినటువంటి ఘటన పట్ల కూడా స్థానిక ప్రజల ఆగ్రహ విషయం వ్యక్తం చేయడం జరిగింది ఈ క్రమంలో దేన్ని చూసినా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పేది వేరు చేసేది వేరు మాటలు మాత్రం తేనె పూసినట్టు నెత్తి నేతి నేతిలో ముంచినట్టుగా వచ్చేటువంటి పదాలు అమలు చేయడంలో మాత్రం ఖచ్చితంగా విఫలమవుతున్నారు దానికి ఉదాహరణ నిదర్శనమే ఈ నేరేళ్ల ఘటనలో బాధితులైనటువంటి హరీష్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ రోజు ఘటనలో తర్వాత జూలై రెండున జరిగినటువంటి ఘటన తర్వాత రెండు రోజుల తర్వాత తీసుకెళ్లినటువంటి పోలీసులు దాదాపు ఇరవై ఒక్క మంది చిత్రహింస అంటే ఎట్లో రుచి చూపినటువంటి పరిస్థితి అప్పుడున్నటువంటి కరీంనగర్ జైల్లో వీళ్ళు చికిత్స జైల్లో ఉన్నటువంటి జైల్లో మగ్గుతున్నటువంటి తరుణంలో వీళ్ళ గోడు చూడలేక అప్పుడు ఉన్నటువంటి జైలు వార్డెన్ జైలు అధికారులు ఆసుపత్రికి తరలిస్తే ఈ వెలుగులోకి వచ్చాయి వీళ్ళ మీద జరిగినటువంటి హింసాకాండ దౌర్జన్యం ఎట్లా ఉందో ప్రపంచానికి తెలిసింది ఇదంతా జరిగినాక కూడా అనేక ప్రతిపక్షాలు కానీ సంఘాలు కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు కూడా వచ్చి నిజమే అని వాస్తవమైన రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా చర్యలు చేపట్టనే దుస్థితి మనకు కనబడుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం స్పందించాలి బాధితులకి న్యాయం జరగాలి ఎవరైతే ఈ ఘటనలో బాధితులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి అప్పుడు ఎస్పీ విశ్వజిత్ కావచ్చు అప్పుడు ఉన్నటువంటి రవీందర్ కావచ్చు ఇంకా అనేక మంది కానిస్టేబుల్ ఈ మంత్రి కనుసన్నల్లో పనిచేశారు ఎందుకంటే ఐఏఎస్లో ఐపీఎస్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్యకాలంలో అధిక అది రాజకీయ నేతల కనుసన్నల్లో వాళ్ళ యొక్క ప్రాపకం పొందడానికి చేపట్టేటువంటి పనుల్లో జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఇప్పటికే కోర్టు మొట్టికాయలేసింది ఈ మధ్య కాలంలో భూ నిర్వాసితుల విషయంలో కూడా అనేది మర్చిపోవద్దు ఇప్పటికైనా కానీ తక్షణం వారి పరిధిలో వారు రాజ్యాంగబద్ధంగా వారి యొక్క సర్వీస్ లిమిట్స్ ప్రకారం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని మనం కూడా గుర్తు చేద్దాం ఒకసారి వీళ్ళ రిలేటివ్ ఉన్నారు ఆ అమ్మ నానమ్మ ఉన్నది ఆమె అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ఎట్లా చూడవచ్చు దీన్ని ఏమైనా ఏమైంది సార్ ఆడ ఉసికలా ఆడ చచ్చిపోయిండు చచ్చిపోతే సుచితంతకే అయినందుకు అట్టుగా నిర్ణయం చేసి ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చి ఇంటి చుట్టూ తిరిగి నా మనవాణ్ణి వటుకపోయారు పట్టుకపోయి నా కొడుకు ఆడదాకా పోయి కాసింగి దాకా ఆడిపోతే నేను మేము ఏం చేయం పొద్దుగాల ఇచ్చి పెడతాం అని అన్నారు ఐదు దినాలు నాలుగు దినాల దాకా పత్త దొరకని వెళ్ళాను నా కొట్టి 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 అడవిలో తీసుకుపోయి వచ్చి అది కిటికీ కిట్లా చేతులు పెట్టి వెనక కట్టెలతో చంపుకుంటా పెయమిన బట్టలు లేవు కాళ్ళకు ఉడుకులీ కాబెట్టుకుంటా కాళ్ళు అందులో కుచ్చుకుంటా ఉడుకులు అలా గుచ్చుకుంటా కొట్టిపిచ్చుండు కేటీగారు కేసి గారు కొట్టిపిచ్చి నా మనవానికి ఏం చేస్తలేడు ఏం చెత్తలేడు నా పిల్లల కోసదలు కానీ ఇద్దరు పిల్లలు తాను మేము ఉన్నాము అందరం ఉన్నాము సారు ఆయనకేం న్యాయం చేసిండు ఏమి న్యాయం చేసిండు ఏం పాపం చేసిండు ఆయనకు ఏమత్తనా అన్నావా ఆయన కొడుకులు లేరా బిడ్డలు లేరా తల్లిదండ్రులు లేరా ఆయనకు ఎవరు లేరా మనిషి పుట్టిండా లేదా ఈ మేము కేసు గారు అత్తు అని ఏ గన్నతో ఎదురు చూసినాము బతుకమ్మలు వేసినాము కారు కట్టడం నీళ్ళ పడ్డం ఇవాళ ఎందుకు ఆదికెత్తలేదు నా మనం అని తీసుకుపోయి శిథలకథలు పెట్టి పెయిన పట్టలేదు ఏ ఇప్పటికీ కూర్చుండి అత్తలేదు మా పరిస్థితి ఏంది మా కుటుంబం ఏంది ఎప్పుడు అయినా కానీ పోలీసుల కారు పెడుతుండు ఎందుకు పెడుతుండు ఏం కారణంగా పెడతాం ఎవల చంపిండు ఎవరు గుంజిండు ఎవరి కేసు చేసిండు ఏ తప్పు దొరికించుకున్నాడు ఏ తప్పు దొరికించుకున్నా మనం ఇంటే చేసిండు ఎవళ చంపిండు ఎవరు ఇల్లు దోసిండు ఏ కారణంగా నా మనవని ఇట్లా సిద్ధ చింతన పెడుతుడు ఏం న్యాయం చేస్తుండు ఎందుకు న్యాయం చేయద్దు ఎందుకు ఎందుకు చేస్తుండు ఎంత బాగా చెప్తుండు నా మనవనికి ఏమి న్యాయం చేసిండు ఏం న్యాయం చేసిండు నీకు ఏమి న్యాయం చేసిండు ఇది ఇది కాదా తెలంగాణ ఉద్యమంలో తాము సైతం అంటూ సబ్బండ వర్ణాలు కదిలి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కుటుంబం సైతం ముందుకొచ్చింది బతుకమ్మలు పెరిచింది స్వాగతాలు చేశారు సకల జన్ల సమయంలో కావచ్చు రాస్తారోకోల్లో కావచ్చు ఏ పిలిపించినా కానీ చురుకుగా ముందుకు వెళ్ళి పాల్గొన్నటువంటి కుటుంబం ఇది ఇదంతా కూడా మర్చిపోయి కేవలం ఒక ఘటనలో నిరపరాధిని పట్టుకొని మమ్మల్ని చిత్రహింసలకు గురి చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి కఠిన చర్యలు తీపి చేపట్టాలి వీరికి న్యాయం చేయాలి అనేటువంటి డిమాండ్ కొనసాగుతూనే ఉంది ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా పంచవర్ష ప్రణాళిక లాగా ఇది ఇంకా కొనసాగించాల్సిందేనా ఇప్పటికీ ఈ లారీల దౌర్జన్యకాండ లారీల చక్రాల కింద పడి సామాన్య మధ్యతరగతి ప్రజలు నలిగిపోవాల్సిందేనా ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా పుల్ స్టాప్ పెట్టాలి పరిష్కారం కావాలి దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగానికి ఒక చిత్తశుద్ధి ఉన్నప్పుడు మాత్రమే ఇదంతా కూడా సాధ్యమవుతుంది ఈ కుటుంబ అన్నిటి గాత ఇప్పటికైనా తుడవాలని మనము కోరుకుందాం క్యాంపర్సన్ రఘుతో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ నేరెల్లా హరీష్ ఇంటి వద్ద నుంచి